కుప్పంలో రాజకీయ వర్గాలు సై అంటే సై అనే పరిస్థితిని ఏర్పర్చుకున్నాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసంకు రెడీ అని, వైసీపీ గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని చంద్రబాబుకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మీరు గెలిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, రాజీనామా చేస్తామని, వైకాపా గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసంకు రెడీనా, దేవాలయంలో సత్యం చేస్తారా అంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే వెంకట్ గౌడ సవాల్ విసిరారు. ఒక దళిత సామాజిక వర్గంకు చెందిన కమిషనర్ పై కార్యాలయంలో దాడి చేశారు, వందల సంఖ్యలో దాడికి యత్నించారని అన్నారు. వారిని మర్యాద పూర్వకంగా ఇంటి దగ్గర వదిలారు పోలీసులు. అయినా సరే గోడ దూకి వచ్చారు. మళ్లీ కుప్పంకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియజేస్తున్నా, మీరు కార్డులన్నీ కూడా దొంగ కార్డు ఫిట్ చేశారు, కళ్యాణ మండపాలు ఫిట్ చేశారు అని చెప్తున్నారు. అలవాటు గతంలో మీరు చేసేటువంటి అలవాటు మీకుంది. ఎందుకంటే 2015లో 23వ వార్డులో కూడా బై ఎలక్షన్ జరిగితే మీరు చేసిన పని అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా బై ఎలక్షన్ నంద్యాలలో 2017లో వైఎస్ కూడా మీరు చేసినటువంటి అదే పద్ధతి కాబట్టి మీరు దాన్ని మీడియా ద్వారా మళ్ళీ ప్రజలకు తెలియజేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనకు నచ్చి మెచ్చి కుప్పం ప్రజలు ఆయన్ని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 15 జరిగిపోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పట్టం కట్టబోతున్నారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆయన ఒక మాట చెప్పారు, ఏంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల గురించి చూస్తుంది, నువ్వు దేనికి వచ్చావు కుప్పం ఎన్నికలకి, నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు, అవసరం ఏముంది, నువ్వు వచ్చావు మేము వచ్చాం, మాలాగా నువ్వు కూడా పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక దళిత కమిషనర్ గారు ఆయన, పోలీస్ ఆఫీసర్ గారు, ఆయన మీద గొడవ చేయడం కరెక్టేనా, అది సవ్యమేనాది. ఒక నువ్వు కూడా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా అది కట్టేదాన్ని నేను అడుగుతున్నా. అదే కాకుండా ఇక్కడ ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా, మంత్రి రాజీనామా చేస్తాడా అని అడుగుతున్నాడు. నేను నిన్ను అడుగుతున్నా, నేను సవాల్ విసురుతున్నా. ఈ కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను శాసనసభ్యుడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఈ సవాల్ను ఒప్పుకునే పనైతే కుప్పంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం తిరుపతి గంగమ్మ దేవస్థానానికి రా, నువ్వు ప్రమాణం చెయ్యి. నేను గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నువ్వు ప్రమాణం చెయ్యి. అదేవిధంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే నేను శాసనసభ్యుడికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నా. దా ఇప్పుడే పోదాం, నువ్వు సవాలు స్వీకరించేదానికి సిద్ధంగా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటావా, లేదా నేను శాసనసభ్యుడికి రాజీనామా చేయాలని నువ్వే నిర్ణయించుకో. నువ్వు ముఖ్యమంత్రిని మంత్రులు మాట్లాడే స్థాయి కూడా కాదు. నేను కుప్పం ప్రజలకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి ఎంతో మంచి గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన సోషల్ మీడియా కానీ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కావచ్చు, తెలుగుదేశం పార్టీది కావచ్చు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడ ఏ ఇంట్లో ఏ గొడవ జరిగినా, ఏ అభ్యర్థుల మీద గొడవ జరిగినా అన్నీ కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు, అన్నీ కూడా సోషల్ మాధ్యమాల ద్వారా అందరూ చూస్తున్నారు. ఎవరు గుండాలాగా వ్యవహరించారు మొన్న మున్సిపల్ ఆఫీస్లో ఎన్నికల అధికారి పని, ఎవరు గుండాలాగా వ్యవహరించారు. 25 వార్డులు ఉన్నాయి, 25 వార్డులలో ఇప్పటి వరకైనా ఇంక ఉన్నది 3 రోజులు ఎన్నికలు. ఈ 3 రోజుల్లో ఇంతవరకు మేము ఎక్కడైనా గొడవలు దిగామా, ఏ అభ్యర్థికైనా ఆటంకాలు కలిగించామా, అధికారంలో ఉన్నా కూడా సౌమ్యంగా చిత్తశుద్ధితో ఎన్నికలు జరపాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో, అదేవిధంగా మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే సూచించారో మాకు అదే ప్రకారంగా చిత్తశుద్ధితో ఎన్నికలు జరుపుతున్నాం. అది కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు కుప్పం ప్రజలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంత పద్ధతిగా ఓట్లు అడుగుతున్నారు, మేము అభివృద్ధి చేయాలనుకున్నామని చెప్తున్నారు, అది వాస్తవంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా ప్రజల్ని
ఏదో ఒక రకంగా మబ్బిపెట్టించి ఏదో ఒక భయప్రాంతులకు గురిచేసి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగిపోతా ఉంది అంటే వారు ఓడిపోతా ఉన్నారు అనే సంకేతం తెలిసిపోయింది కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి ఇక్కడ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు చేయడం తప్పు. అందరూ కూడా నామినేషన్ చేశారు. మీరు 25 నామినేషన్లో 24 నామినేషన్లు ఎలా వేశారు మీకు తెలుసు. ఎన్నికల కమిషనర్ ద్వారా, హైకోర్టు ద్వారా నేరుగా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కు మీరు పంపించారు. ఇప్పుడు ఈ 14 వార్డు ఒక్క వార్డులోనే ఇనామినేట్ చేయాలన్నటువంటి అవసరం ఏముంది? కావాలనుకుంటే 25 వార్డు ఇనామినేట్ చేసేవాళ్ళం కదా. చేయాలనుకుంటే అలాంటి పనులు చేయాలనుకుంటే 25 వార్డులు చేయొచ్చు కదా. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు. ఆయన హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఏది వాస్తవం ఏంటి అవాస్తవాలు ఏంటి ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఒక్క వార్డు ఎవరైతే ప్రబోధుడు ఉన్నాడో అతనే వెళ్ళి వాళ్ళే వెళ్ళి విత్డ్రా చేసుకుని వీడియోని కూడా బయట పెడితే ఇది దౌర్జన్యం, ఇది గూండా రౌడీజం అంటే మీరు గతంలో మీరు అలాంటి రౌడీజాలు గూండా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.